పరిశుద్ధాత్మ దేవుని ఎందుకు పంపించాడు అంటే సంఘాన్ని ప్రారంభించి సర్వసంగతులు సర్వజ్ఞానాన్ని తెలియచేయడానికి. మరి అందరిలో ఒకే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే, అందరూ ఒకే బైబిల్ను గుర్తిస్తే, అందరూ ఒకే యేసుని అనుకుంటే, ఒకే తండ్రిని కలిగిన వారైతే బ్యాప్టిస్టోడేటి, పెంతకుస్తోడేటి, సిఎస్ఐ వాడేటి, లూథరన్ వాడేంటి, ఆర్సీఎం వాడేంటి, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు వస్తాడు? వరంగా మనకు దేవుడు వాగ్దానం చేసింది బాప్తిస్మ పొందినప్పుడు. బాప్తిస్మ నువ్వు ఎందుకు పొందాలనుకుంటున్నావు? అది ప్రశ్న. నువ్వు నిజంగా నమ్మకముతో దేవునిలోకి వస్తున్నావా? లేకపోతే ఎవరైనా స్థలాలు ఇస్తారు, బట్టలు ఇస్తారు, బియ్యం పంచుతారు, ఎవరైనా బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారా? మీరు ఎలా దేవునిలోకి వచ్చారు? దేవుణ్ణి మీరు తెలుసుకున్నారా? క్రీస్తు మీ కొరకు చనిపోయాడు, రక్తం కార్చాడు, మీ పాప క్షమాపణ, అయ్యో ఈ పాపాలతో నేను ఇచ్చి నరకానికి వెళ్ళిపోతాననే భయంతో మీరు వచ్చారా? మారు మనసు పొందారా మీరు? ముందు బాప్తిజం తీసుకున్న వాళ్ళందరూ చెక్ చేసుకోండి. మీ అమ్మాల బలవంతమే చేసావా? లేకపోతే నీ బంధువులు బలవంతమే చేసావా? లేకపోతే పెళ్లి గురించి మీ ఇద్దరు బాప్తీసాలు తీసేసుకున్నారా? ఇంతకీ మీరు బాప్తీసం పొందినప్పుడు పొందినటువంటిది దేవుని ఆత్మ, దుష్టాత్మ. ఇందులో నకిలీ వచ్చింది, లక్షలో నకిలీ, కృతాంజనంలో నకిలీ, పాల ప్యాకెట్లో నకిలీ, పాలల్లో నకిలీ, కాయగూరల్లో నకిలీ, మందుల్లో నకిలీ, బియ్యంలో నకిలీ. సాతాను ప్రపంచం మొత్తం మోసపోయిందండి క్రిస్టియానిటీ. ఎందుకంటే బోధ వాళ్ళ సంస్థకు సంబంధించిన బోధ ఉంటుంది. ఒక ఆర్సీఎం బోధ వినండి, వాళ్ళకు ఒక గ్రంథం ఉంటుంది, ఆ గ్రంథంలో సంఘ పట్టుకుంటుంది. మీలో ప్రవేశించింది పరిశుద్ధాత్మ దేవుడు వరంగా నువ్వు నమ్మిన తర్వాత ఎంట్రీ ఇచ్చాడా? బాగా వినాలి. లేదా ఆ రోజే భ్రష్టుడు మీలో ప్రవేశించాడా? భ్రష్టాత్మ అది బైబిల్లో లేదే. హెబ్రోన్ అని ఊరుంది కానీ హెబ్రోన్ సంఘం కాదు కదా. యెరూషలేము అనే పట్టణం ఉంది కానీ యెరూషలేము సంఘం కాదు కదా. కర్మెలు అని కొండ ఉంది కానీ కర్మెల మీద గుడి లేదు కదా, ఆరాధన స్థలం లేదు కదా. కొండల పేర్లు, గుట్టల పేర్లు, బెతస్త కోనేట్ల పేర్లు, ఇవన్నీ మీరు సంఘానికి పెట్టుకుంటే హూ ఈజ్ క్రైస్ట్? రక్షణ పొందుచున్న వారిని అనుదినము సంఘముతో తీర్చున్న ప్రభు, రక్షణ పొందు వారిని వారితో చేర్చుచుండెనని వ్రాయబడిన మాటలో నిన్ను ప్రభువు చేర్చాడా? భ్రష్టుడు నిన్ను చేర్చేసుకున్నాడా? మీరేదో సమాజానికి భయపడి, మీరు నమ్ముకున్న సంఘానికి భయపడి, మీరు నమ్ముకున్న మతశాఖ పెద్దలకు భయపడిపోయి, మీరు కానీ ఈ విషయం తెలిసిన తర్వాత కూడా మారకపోతే మీరు నిత్యాగ్ని దండన తప్పదు.